అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో గల ఆవకండంలో, అలాగే దిబ్బపాలెం గైరమ్మ గడ్డలో భారీ వర్షాలకు అలాగే వరద నీరుకు 1200 ఎకరాల్లో వరి నాట్లు నీట మునిగి పొలాలను మాజీ శాసనమండలి సభ్యులు బుద్దా నాగజగదీష్, పట్టణ శాఖ అధ్యక్షులు డాక్టర్ కేకేవీఏ నారాయణరావు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు రైతులతో కలిసి పంట పొలాలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీష్ మాట్లాడుతూ 1200 ఎకరాల్లో మోకాళ్లలోతు వరద నీరుతో మునిగిపోయి ఉన్నాయని, ఇటీవల రైతులు వరి నాట్లు పూర్తి చేసుకున్నారని, అయినప్పటికీ ప్రకృతి తుఫాను రూపంలో పంటల నష్టం జరుగుతుందని, వరి పూర్తిగా మునిగిపోవటం వల్ల కుళ్లుపోయే ప్రమాదం ఉందని రైతులు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. ఇది రైతులందరికీ తీరని నష్టం వాటిల్లిందని, ఈ విషయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యేగా, పలు కీలక శాఖలో మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్ గనులు పోర్చలేకపోయాడని, ఈ 5 సంవత్సరాల్లో రైతాంగం పూర్తిగా సర్వనాశనం చేశాడని, రైతులను రోడ్డున పడేశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి కోట్ని రామకృష్ణ, పార్లమెంటు కార్యాలయం కార్యదర్శి బొలిశెట్టి శ్రీనివాసరావు, ఎలక్షన్ స్టార్ క్యాంపైనర్ కాన్రేగుల సత్యనారాయణ, పార్లమెంటు కార్యదర్శి మల్ల గణేష్, పట్టణ ఉపాధ్యక్షులు కుప్పిలి జగన్మోహన్, బోడి వెంకట్రావు, రైతు నాయకులు బుద్ద మహాలక్ష్మినాయుడు, ఎల్లమంచిలి బంగారాజు, బుద్ద సోమేశ్వరరావు, ఆవకండం రైతులందరూ పాల్గొన్నారు. ఈరోజు ఊడేరు, అల్లికండుపాలెం, ముద్దుర్తి, దెబ్బపాలెం గండి, ఈ గైరమ్మ గండిని, గైరమ్మ గడ్డ ఇవాళ కొట్టిన వల్ల, ఈ తుఫాను వల్ల సుమారు ఈ 4 గ్రామాల్లో 1200 ఎకరాలు వరి పొలాలన్నీ కూడా నీట మునిగాయి. ఈ సుమారు ఈ 4 గ్రామాల్లోనే 1200 ఎకరాలు నీట ముంపు అయిపోయి ఎందుకు పనికి రాకుండా రైతులందరూ ఇవాళ రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వంలో దౌర్భాగ్యం ఏంటంటే, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనుచరుడు ఈ గుడివాడ అమర్నాథ్ 5 సంవత్సరాలు మన అనకాపల్లి నియోజకవర్గం నుంచి గెలిచి పెద్ద శాఖలతో మంత్రి అయి ఉండి కూడా ఈ గండ్లు పోర్చలేని దౌర్భాగ్యుడు ఈ గుడివాడ అమర్నాథ్. 5 సంవత్సరాల్లో రైతాంగాన్ని సర్వనాశనం చేశాడు. ఈవేళ రైతులందరూ రోడ్డు మీద పడ్డారు. 1200 ఎకరాలు ఈవేళ గైరమ్మ గడ్డ కొట్టడం వల్ల రైతులందరూ రోడ్డు మీద పడి నాశనం అయిపోయారు. ఇప్పటికైనా సరే దుర్మార్గ ఉపాలన పోయింది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, తప్పకుండా బాబు గారు నోటీసు పెట్టి తప్పకుండా ఈ 4 గ్రామాలకి న్యాయం జరిగి ఈ గైరమ్మ గడ్డకి గండి పూడ్చేలాగా మన నాయకులు, ఇరిగేషన్ అధికారులు, ఎంపీ, ఎమ్మెల్యే, మన తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు అందరికీ చర్చించి పైకి పంపించి మీకు రైతులందరికీ న్యాయం జరిగేలాగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దృష్టి పెడతామని మీకు తెలియపరుస్తున్నాం.